శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అప్పుడే లలితాదేవి నవరాత్రులు నాలుగవ రోజు ఎంత వేగ మూడు రోజులు అయిపోయాయో అమ్మొచ్చి ఇంక అసలు టైం అయితే తెలీదు బంగారు తల్లి బంగారు రంగు చీర ఎరుపు బాగుంది కదా చామంతులు అన్నీ మ్యాచింగ్ 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 అమ్మకి బొట్టు కూడా పసుపు కుంకుమ పెట్టుకుంది చక్కగా రెడీ అయింది నైట్ అసలు చామంతి పువ్వులు గుచ్చలేదు కానీ అమ్మ మార్నింగ్ అమ్మకి మ్యాచింగ్ ఉండాలని కూర్చొని టెన్ థర్టీ వరకు ఫస్ట్ అవన్నీ గుచ్చేసి చక్కగా అప్పుడు ప్రశాంతంగా పడుకున్నాను మళ్ళీ మార్నింగే అవ్వదు కదా ఇంకా ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది సో బిజీ బిజీ మార్నింగ్ నుంచి ఇప్పుడే ఇంక ఇవన్నీ సర్ది అలంకరణ చేసినప్పటికీ ఈ టైం అయింది మళ్ళీ రేపు సాటర్డే సండే కూడా హాలిడేనే చూడాలి ఏం చేస్తారో మా వాళ్ళు ఇంట్లో ఇంకా గోల అమ్మకంట గన్నేరు పువ్వులు ఇలా గుర్తుగా పెట్టుకుంటుందంట తల్లో నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు గన్నేరు పూలని చక్కగా తుంచేసి ఏకంగా గుర్తుగా ఆకులతో సహా పెడతాదంట నాకు ఇందుకు ఈరోజు గుర్తు వచ్చింది తెంపి తీసుకొచ్చేసా అందుకే అమ్మకి పెట్టేద్దామని పెట్టేశాను అది ఈరోజు శుక్రవారం కదా శుక్రవారం అంటే చాలు విరపూసొస్తాయి మందారాలు చాలా మందారాలు పూసాయి మ్యాచింగ్ పసుపు అవును ఇంకో పువ్వు కూడా ఉంటుంది పడేసావా అమ్మ పసుపు మందారం పెట్టానే వెనక్కి పడేసింది నువ్వన్నీ ఇలాంటి పనులు చేస్తావు ఎవరి మీద పడేసావు ఓకే మీద పడేసావు కుంకం అంటుకుంది పువ్వుకి అదికో బంగారు తల్లి ఈ చీర యాక్చువల్లీ స్టోరీ ఉంది చెప్పాలి ఎందుకంటే నేను యాక్చువల్లీ శారీస్ ఎవరి దగ్గర తీసుకోవట్లేదు ఆల్రెడీ చెప్పిన విషయమే నాకు నచ్చడం లేదు ఎన్ని పంపించినా ఏంటో మనసుకి ఆనందం ఉండట్లేదు ఆ చీరలు కడుతుంటేను నేను నాకు నచ్చినవి తీసుకుంటాను కదా అనుకుని తీసుకోవట్లేదు బట్ ఒక అమ్మాయి ఉంటుంది ఉమా అని అస్సలు వదలలేదు నేను అమ్మకి ఇస్తాను ఇస్తాను అని గోల నేనేమో వద్దని ఆఖరికి చెప్పింది పోనీ అక్క నీకు నచ్చిందే తీసుకో నేను మనీ వేసేస్తాను అని చెప్పింది అనమాట ఆ రోజు నాకు ఈ చైర్ చాలా నచ్చింది పసుపు కుంకుమ అదే పసుపు ఎరుపు మెయిన్ సింధూరు టమాటా రెడ్డిది నాకు తెలిసినంతవరకు అమ్మకి చాలా ఇష్టమైన కలర్లో ఇది ఒకటి ఎరుపు మెయిన్ చాలా మంది కుంకుమ అనుకున్న ఈ ఎరుపు అంటేనే చాలా ఇష్టం సింధూరం ఎరుపు అంటే అమ్మకి సరే అని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాను అమ్మాయి తరపు నుంచే అంటే నేను సెలెక్ట్ చేసుకున్న ఆ అమ్మాయి తరపు నుంచే అమ్మ కట్టుకుంది తను అసలు వదలదు ఫస్ట్ నుంచి కూడా ప్రతి నవరాత్రికి పంపిస్తుంది అమ్మకి వద్దన్నా సరే అసలు ఇంక పట్టు పట్టింది సరే అని చెప్పేసి ఇంక కాదనలేక తన దగ్గర నుంచి తీసుకున్నా అంత అలంకరణ అయిపోయాక ఎందుకు ఈరోజు పాపిటిలో కూడా కొంచెం సింధూరం పెట్టాలనిపించింది అమ్మకి అందుకే అలా పాపిడి పిల్ల పైకి పెట్టి అలా సింధూరం పెట్టేశా అయ్యో ఎంత చూసినా అసలు కళ్ళు నిండిపోతున్నాయి ఎంత చక్కగా కూర్చొని చూస్తుంది లలిత సహస్రనామం అది పెడితే చక్కగా విని అలా చూస్తుంది అన్నం వండేస్తాను పప్పన్నం పెట్టేస్తాను పప్పన్నం పెట్టేస్తాను అమ్మకి ఇప్పుడు పప్పన్నం పెట్టేసి బెల్లం ముక్క చాలా ఇష్టం అంట అమ్మకి ఏం పెట్టినా పెట్టకపోయినా బెల్లం ముద్దపప్పు పెడితే మ్యాక్సిమం పెసరపప్పు అన్నము రెండు కలిపి వండేస్తాను అమ్మకి వండేసి బెల్లం వేసి కొంచెం నువ్వుల నూనె వేసి పెడతాను నేనైతే మంచినీళ్ళు పెట్టేసి అప్పుడు నేను ఇంకా ఇంటి పని చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయి నిన్న కూడా సలవే ఇంట్లో ఉన్నారుగా మా ఓళ్ళు మా ఊళ్ళు ఉంటే నాకు అంతా ఇంకా డబల్ డబల్ పనులే ఇంట్లో అయినా సరే నేనేమో తెలీదు నాకే మధ్యాహ్నము అప్పటికప్పుడు అలా అనిపించేసి ఇంకా లేచి పడుకున్న దాన్ని నిద్ర రాక లేచి వచ్చి అలంకరణ చేద్దామని అన్నీ తీసేసానా బాగానే ఉంది కానీ నాకు గుర్తు రాదే ఎలా కట్టాను ఏమీ గుర్తులేదు మళ్ళీ నీళ్ళు వామ్మో అనుకున్నా అసలు మళ్ళీ ఫొటోస్ చూడడం ముందు ఫొటోస్ అమ్మవి బ్లూ శారీ కట్టుకుంది కదా రెడ్ చీరతోటి అది చూసి మళ్ళీ నేను కట్టాను అదే చెప్తున్నాను కదా నాకు మళ్ళీ అడిగినా నేను చెప్పలేను నాకు ఆ గుర్తుండదు అప్పుడు మళ్ళీ చూసి ఓహో ఇలా పెట్టానా ఇలా పెట్టానా అని గుర్తు చేసుకొని మొత్తానికి ఎలాగో అమ్మని సెట్ చేసేసా కూర్చోబెట్టేసా లేదు అంటే నేను అసలు ఇంక నేను ఈవినింగ్ పోస్ట్ పెట్టకపోయేదాన్ని ఇంక అదంతా అయ్యేటప్పటికి నాకు ఫైవ్ అయిపోయింది ఈవినింగ్ నిన్న ఇంకా సర్లే ఎలాగో రెడీ అయిపోయింది అమ్మ అని చెప్పేసి ఇంక నేను పూజ అది నేను కొంచెం లేట్ అయింది చేసుకొని అప్పుడు మీకు మళ్ళీ ఫొటోస్ పెట్టాను ఇప్పుడు కూడా మార్నింగ్ లేట్ అయిపోయింది నాకు ఈరోజు కూడా ఇదిగో ఇప్పుడు మీకు ఈ వీడియో తీస్తున్నాను కదా మళ్ళీ ఫ్రీ టైంలో పెడతాను అప్లోడ్ చేస్తాను లోపు దీన్ని మళ్ళీ మొబైల్ పక్కన పెట్టేసి ముందు బేబేగా వంట అన్నీ చేసుకోవాలి ఇంటి పనులు నాకు ఇంటి పనులు అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది మనసు లేదంటే అమ్మో ఇంకా మనసు లేదోలా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మొబైల్ పట్టుకుంటా అంతవరకు ఇంకా దీన్ని ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఫొటోస్ అయితే పెట్టేసాను కాబట్టి ఫొటోస్ చూస్తారు ఈలోపు మళ్ళీ ఫ్రీ టైంలో వచ్చి అమ్మ వీడియో అప్లోడ్ చేస్తాను సరేనా అయితే నేను ఇంకుంటాను చూసుకున్నారు కదా బంగారు తల్లిని చిట్టి తల్లిని తల్లి నవ్వుతూ ఉంటుంది అది బొట్టు ఎలా పెట్టానో వీడియో తీసాను అందుకే లేట్ అయింది ఈరోజు నిజం చెప్పాలంటే అది తర్వాత ఎప్పుడో ఎడిటింగ్ చేసి రీల్ పెడతాలండి ఆ బొట్టు ఎలా పెట్టాను అనేది నేను వీడియో తీశాను అందుకే కొంచెం లేట్ అయిపోయింది నిన్న మాత్రం భలే అసలు ఎంత బేగా తయారైపోయిందో ఆ ఒక్క ఇంకా తాటంకం దగ్గరే ఒకటి పెడితే ఒకటి పడేస్తుంది ఇంకోటి పెడితే ఇంకోటి పడేస్తుంది ఇవి మ్యాచింగ్ బాగున్నాయని చెప్పి ఉంచాను లేకపోతే స్టోన్స్ పెట్టేదాన్ని రేపు ఎప్పుడో స్టోన్స్ పెడతాను ఇవి రెడ్ కలర్ ఇవి అన్నీ మ్యా మ్యాచింగ్ మ్యాచింగ్ అమ్మకి కదా అందుకని చెప్పి తీయలేదు ఇంకా ఇంక చెప్పేసాను అమ్మను చాలా పెంకి చేస్తున్నావు ఉంచుకో అని చెప్తే ఇంకా ఆఖరికి ఇప్పటికీ కూడా పడేసింది ఇప్పుడే జస్ట్ మళ్ళీ వీడియో తీస్తున్నాను ఉంచుకో బుద్ధిగా అని చెప్తే ఇంక ఉంచుకుంది అలానే ఏదో ఒకటి టపాటప్ప మన పడేస్తూనే ఉంటుంది నేను పరిగెత్తుకొని ఏమైందా అని రావడం చూసుకోవడం ఇంక ఇలానే అయిపోతుంది రోజంతా సరే అయితే శ్రీమాత్రే శ్రీమాతమ